త్రిభుజం అనేది ఎన్నో విధాలుగా అస్తిత్వంలోని ప్రాథమిక రూపం. అత్యంత సమగ్రమైన రూపం త్రిభుజం. ఈ సామాగ్రి అంతా అందుబాటులోకి రాకముందు, అంటే ఈ కాంక్రీట్, స్టీల్ ఇంకా అలాంటివన్నీ రాకముందు, ఇప్పటికీ కూడా నాకు తెలిసి ప్రత్యేకించి అమెరికాలో ఏ ఇల్లు చూసినా పైకప్పు త్రిభుజాకారంలో ఉంటుంది, అవునా? భారతదేశంలో మా ఇళ్ల పైకప్పులన్నీ చదరంగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళు కాంక్రీట్ వాడతారు, అక్కడి వాతావరణం కూడా దానికి అనుకూలిస్తుంది. ఇక అమెరికాలో ఇప్పటికీ దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారమే ఎందుకంటే తక్కువ సామాగ్రితో ఎక్కువ దృఢత్వం పొందాలి అంటే కేవలం త్రిభుజంతోనే సాధ్యం. అదే దృఢత్వాన్ని మరే ఇతర ఆకారంతో పొందాలన్నా అందుకోసం సామాగ్రి చాలా ఎక్కువ అవసరమవుతుంది, సామాగ్రి మరింత పెంచాల్సి ఉంటుంది. అదే త్రిభుజాకారంలో అయితే అతి తక్కువ సామాగ్రితోనే మీరు ఎక్కువ దృఢత్వాన్ని పొందవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడి వారైనా మీరు రెండు చెక్క ముక్కల్ని చేతికిస్తే చాలు, భూమిని ఆధారంగా చేసుకొని నివాసం తయారవుతుంది. కాబట్టి ఇది కేవలం మీరు నిర్మించే ఇళ్ల గురించి మాత్రమే కాదు, ఆ సృష్టికర్త హస్తం కూడా, ఆ సృష్టికర్త చేయి కూడా ప్రాథమికమైన ఆకారాన్ని నిర్మించడం కోసం త్రిభుజాన్ని ఎంచుకున్నాడు, మీ లోపల బయట కూడా. మీరు ఏ పరిమాణు నిర్మాణాన్ని చూసినా అది ఎన్నో విధాలుగా త్రిభుజాల యొక్క సంక్లిష్టమైన కలయిక. అదేవిధంగా మీరు మానవ శరీరాన్ని మరో స్థాయిలో పరిశీలించి చూస్తే శక్తి శరీరం అని ఒకటి ఉంటుంది అని మీకు తెలుస్తుంది. శరీరం గుండా శక్తి ప్రవహిస్తూ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేయడాన్ని మీరు చూడవచ్చు. యోగ శాస్త్రంలో మీ వ్యవస్థలో శక్తి పనిచేసి తీరుని గురించి సంపూర్ణమైన అవగాహన ఇంకా దాన్ని అనుభూతి చెందడానికి నిర్దిష్టమైన విధానం ఉన్నాయి. మీరు గనక ఎరుకతో దీన్ని పరిశీలిస్తే మీ వ్యవస్థ నిర్మించబడిన విధానాన్ని చూస్తే మీరే గ్రహిస్తారు మీ శరీరంలో అత్యంత ప్రాథమిక రూపం త్రిభుజం అని. నాడులన్నీ కూడా త్రిభుజాకారంలో కలుసుకుంటాయి. మనం ఏవైతే చక్రాలు అని పిలుస్తామో అవి నిజానికి త్రిభుజాలు. నాడులు ఎప్పుడూ త్రిభుజాకారంలో కలుసుకుంటాయి. మనం వాటిని చక్రాలు అని పిలుస్తాం, ఎందుకంటే చక్రం కదలికను సూచిస్తుంది. కాబట్టి నారింజ రంగు త్రిభుజం ఇంకా దాని చుట్టూ ఒక వృత్తం, అది ఆజ్ఞాచక్రం. అది జ్ఞానోదయం ఇంకా జ్ఞానం తెలుసుకోవడం ఇంకా గ్రహణశీలతలకు ప్రతీక, ఎందుకంటే యోగా అనేది గ్రహణశక్తి తాలూకు విజ్ఞానం. యోగా అనేది పరమోత్తమ గ్రహణశక్తికి సంబంధించినది. కాబట్టి ఈశాయోగా పరమోత్తమ జ్ఞానాన్ని చిహ్నంగా చేసుకుంది. నారింజ రంగు త్రిభుజం దాని చుట్టూ ఒక వృత్తం. ఇంకా మీరు గనక యంత్రాలు అనే వాటిని గనక చూసుంటే దక్షిణ భారతదేశంలో చాలా యంత్రాలుంటాయి, మీరు చూసారా, శ్రీచక్రం ఇంకా అలాంటివి. యంత్రం అనేది ఒక శక్తి రూపం. మీరు కొన్ని నిర్దిష్టమైన రూపాలను సృష్టించినట్లయితే వాటికి నిర్దిష్టమైన శక్తి ఉంటుంది, అవి తమలో నిర్దిష్ట మోతాదులో శక్తిని నిలుపుకుని ఉంటాయి. యంత్రాలన్నీ ఎప్పుడూ త్రిభుజాలతో నిర్మించబడతాయి. సంక్లిష్టమైన అమరికలతో త్రిభుజాలున్నాయి, ఎందుకంటే మీ శరీరంలోని శక్తి వ్యవస్థ ఆ విధంగా నిర్మించబడి ఉంటుంది. సృష్టికి సంబంధించి అనేక ప్రాథమికమైన అంశాలు ఆ విధంగానే ఉనికిలో ఉన్నాయి, అందుకే త్రిభుజం.